కర్నూలు జిల్లా శ్రీశైలంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణ సత్రం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ అధ్యక్షతన ముఖ్య అతిథిగా అధ్యక్షులు కమ్మరాజు, నరేంద్ర, డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో డాక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ శ్రీశైలం బ్రాహ్మణ సత్రానికి 120 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని, భారతదేశంలోని నలుమూలల ప్రాంతాలలో తమ యొక్క బ్రాహ్మణ సత్రాల అభివృద్ధి కోసం మీ వంతు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. అదేవిధంగా వారణాసి, షిరిడి, త్రిపురాంతకం, రామేశ్వరం, అలంపూర్, విజయవాడలో వృద్ధాశ్రమం, అరుణాచలంలో బ్రాహ్మణ సత్రం కోసం స్థల సేకరణ చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్క సభ్యులు ఉమ్మడిగా కృషి చేసి ప్రజలకు సేవ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మాధవరావు, హరిహర్రావు, బాలాజీ, ఇరు రాష్ట్రాల బ్రాహ్మణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, ఈసీ మెంబర్లు, అలాగే వారు చార్ట్ అకౌంటెంట్ వారిని మన సత్రము గవర్నింగ్ కౌన్సిల్లో వాళ్ళు ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మీరు విశ్వరావు గారు, మీరు గొప్ప ప్రాంతం కాకుండా దుర్గం అన్ని రాష్ట్రాల్లో చేశారు. వారి సర్వీస్ ఐఆర్ఎస్లో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చేసినటువంటి వ్యక్తి. ఇవన్నీ కాకుండా మీకు బుల్డోజర్, బుల్డోజర్ అంటే మీ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి బుల్డోజర్ కాదు, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి మీ బుల్డోజర్ అనే పేరు వచ్చింది. ఆయన కంటే ముందే మనకు బుల్డోజర్ ఉన్నారు, డాక్టర్ రంగు గారు. వారు ఏం చేసినా బుల్డోజింగే చేస్తారు. వారి సేవలు శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరిః ఓం. గణానాయ్యా గణపతిం హవామహే కవిం తాదీనామోపమశ్రావస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతారశ్రుణ్వన్ స్వేతసాదానం. ఆతూనా తీసుకొచ్చాం కాబట్టి మన గర్వశత్రు సేవలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈ గదపాటి సందర్భంలో చాలా చాలా అద్భుతమైన వేది కార్యక్రమం ఆదేశించారు కాబట్టి మనందరికీ విషయమైపోయింది కాబట్టి కంచివారు ఆదేశించుకో కర్నూలు జిల్లా విండో డెవలప్మెంట్. మూడోది డిసెంబర్ పదో తారీఖున అరుణాచల్లో 1 కోట్ పెట్టి సైట్ కొనాల్సి వచ్చింది. దానికి ఏకంగా 2 విషయాలు చెప్పాలి. ముఖ్యంగా కామరాజ్ నరేంద్ర గారు మన ప్రస్తుతానికి ప్రదీప్ గారు ఆప్షన్ గారు ప్రదీప్ గారు వాళ్ళిద్దరి సేవ సహకారం ఇంత గొప్ప ఉందంటే ఒట్టి చేతులతో మేము వెళ్ళి ఛార్జీకి తీసుకెళ్ళి ఉడిచి తెలి అంత పెద్ద పైకాన్ని అక్కడే మాకు అందజేసి అరుణాచలంలో ప్రదీప్ గారిని, నరేంద్ర గారిని సహకారానికి మీరు గొప్పగా చేతులు తప్పటి సహకరించి ఇంత గొప్ప సహకారం వారి ఇద్దరి వల్ల కాకపోతే అంత పెద్ద పైకం 2 బస్తాలు మోసుకోలేకపోయాము. అంత పెద్ద అక్కడ అందించారు మా అది ఒక విశేషం జరిగింది. కాబట్టి అరుణాచల్లో కూడా మనకి ఈ మధ్యాహ్నంలో క్లుప్తంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్తానంటే డీటెయిల్స్ అన్ని డాక్టర్ వేణుగోపాల్ గారు చెప్తారు. అరుణాచలంలో అలంపూర్లో స్థల సేకరణ కంప్లీట్ చేశాము. అరుణాచలంలో భూదాన యజ్ఞం చేసి దాదాపు 70 లక్షలు కలెక్ట్ చేసి 105 లాక్స్తో ఒక స్థలం సేకరణ జరిగింది. అక్కడ యాదగిరిగుట్టలో ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశాము. వారణాసిలో కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతము శ్రీశైలంలో ఇప్పుడు మనం కూర్చున్న స్థలంలో కొత్త భవన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో
ఇది నెక్స్ట్ శివరాత్రి టైంకి 69 రూములతో ఇది కంప్లీట్ చేయబడుతుందని ప్రామిస్ చేయడం జరిగింది. మన నరేంద్ర కామరాజ్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. సో ఇది క్లుప్తంగా చిన్న చిన్న పాయింట్స్ చెప్పాను, డీటెయిల్స్ అన్ని సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్ గారు చెప్తారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ది అజెండా, వీ హ్యావ్ ప్రింటెడ్ న్యూ బ్రోషర్స్. సో ఈ బ్రోషర్స్ ఆవిష్కరణని మన ఆర్డినరీ ప్రెసిడెంట్ నరేంద్ర కామరాజ్ గారిని చేయవలసిందిగా కోరుచున్నాను. విశేషమైంది పేచీలు అయిపోయినా అన్ని పోయినాయి అన్ని బాగున్నాయండి. అప్పుడు రోజు ఉంది కదా పేచీ, ఇంకోటి దరిద్రము మా దరిద్రము మీ ద్వారా సాల్వ్ అయిపోయింది, మీరే చేశారు అని అంత అడిగాడు. అన్ని అడిగిన తర్వాత యాగంటిలో మా సత్రం ఉంది యాగంటి సుప్రాంతకంలో కూడా. ఇంకో విశేషం ఏంటంటే డెవలప్మెంట్లో యాదగిరి గుట్లో మనం కొత్తగా స్టార్ట్ చేశాం December 19 యాదగిరి ప్రైస్ స్టార్ట్ అయింది. ఇంకో విశేషం November 15 కాశీలో ఫుల్ స్టార్ రేటింగ్లో కూడా మనకి చాలా గొప్పగా నిష్ఠతో అన్ని రకాల సఫలతో ఒక నూతన భావన మన భక్తులందరికీ ఇదే గొప్ప పరిపాలన అతను ఇక్కడికి అన్ని విశేషమైన కార్యక్రమం అన్ని మీ ముందుంచి మీ సహకారం మరి మీరు ఆలోచించి సేవ చేయాలని సహకరించాలని ముఖ్యంగా రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమంలో తిరుమల కొద్ది అయ్యోధ్య కొద్ది తర్వాత హరిద్వారం ఇప్పుడే మాకు వివిధ రాజకీయాలు యాదగిరి సత్రం అవుతుంది అది కూడా తీసుకోవాలి. నడుస్తున్న సత్రం తీసుకోవాలి. మా మేము చేసే పనిని మించి మా పిల్లల నుంచి మా సేవలు మించి వాళ్ళు ఎదుకొచ్చి బాలసార్ నామగోపాల్ రెడ్డి గారు మహాత్మాడు ఉదారంగా సత్రం ఇవ్వడం అనేది అంటే మా సేవ తక్క దానికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో గొప్ప ఉదాహరణ బ్రహ్మణ సత్రం కరోడు బ్రహ్మణ సత్రానికి ఈరోజు 11-12 ప్లేసెస్లో పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణ సత్రాలు నిర్వహింపబడుతున్నాయి. చాలా చోట్ల మనకి వసతి భోజనం అన్ని చోట్ల 120 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సత్రాలు ముఖ్యంగా శ్రీశైలంలో స్వాతంత్రపడి
శ్రీశైలం తర్వాత ఎన్నో ప్లేసెస్లో ఈ 12 ప్లేసెస్లో శ్రీశైలం షిరిడి వారణాసి భద్రాచలం భువనేశ్వరం మహానంది త్రిపురాంతకం ఇటువంటి ప్లేసెస్లో ఇప్పుడు మళ్ళీ అరుణాచలంలో కూడా మనం కళశక్తి కార్యక్రమం అరుణాచలంలో మళ్ళీ మన బ్రాహ్మణ సత్రాన్ని గరుణ బ్రాహ్మణ సత్రాన్ని నిర్మించడానికి కలుపెడుతున్నాం. యాదగిరిగుంటలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు అక్కడ మన సత్రాన్ని ప్రారంభించాం. ఆ సత్రం ఇప్పుడిప్పుడే బాగా పెద్దపోతుంది. ఒక్కసారి యాదాద్రి టెంపుల్ స్టార్ట్ అయితే మంచి భక్తజన సందోహం యాదాద్రికి టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా సత్రానికి వచ్చి సత్రం సేవల్ని భోజనాన్ని ఆరగిస్తారు. ఎంతోమంది బ్రాహ్మణులు ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాలకు పేద కుటుంబాలకు మనము చేయూతనిచ్చి చేస్తున్నాము. మన ఆమరోజు నరేంద్ర గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కరివేన బ్రాహ్మణ సత్రం వారు కరివేన బ్రాహ్మణ సత్రం బ్రాంచెస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ పిల్లలందరికీ వారి ఇక్కడ వరకు చదువుకుంటే అక్కడి వరకు వాళ్ళ చదువుకు ధనవంతం సహాయం అందించి వాళ్ళ చదువుకి సహకరిస్తున్నారు. అందుకని మనందరం చాలా గౌరవకరంగా ఫీలవుతూ మన సత్రాన్ని ఇంకా ఇంకా విధి పొందించేందుకు చేయాలని అనుకుంటున్నాను.